బెజవాడలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కన్యకా పరమేశ్వరి సత్రంలో విషం తాగి తల్లి కొడుకు ఆత్మహత్య చేసుకోగా తండ్రి కొడుకు కృష్ణా నదిలో దూకారు. దుర్గమ్మ దర్శనానికి వచ్చిన కుటుంబం ఇలా సూసైడ్ చేసుకోవడం స్థానికంగా సంచలనం రేపింది. వీరు తెలంగాణ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. అటు కృష్ణా నదిలో దూకిన తండ్రి కొడుకు కోసం పోలీసులు గాలిస్తున్నారు. సూసైడ్ కారణాలను తెలుసుకునే పనిలో ఉన్నారు బెజవాడ పోలీసులు. కుటుంబం ఆత్మహత్యకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రసాద్, ఆ కుటుంబం